హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా ఆర్ట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? బిఫోర్ ఒక వీడియో పెట్టాను, పార్ట్ వన్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేది సెకండ్ వీడియో, సేమ్ వెహికల్ అన్నమాట. ఇది స్టిక్కరింగ్ అయిన తర్వాత వీడియో తీసి పెడుతున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని. మీరు దోస్తు బళ్ళు కానీ, ట్రక్ బళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఎనీ వెహికల్ కట్టించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ చెప్పడం జరుగుతుంది. ఈ బండి మంది పాలవంచ దగ్గర నుంచి వచ్చారు. వీళ్ళు మనకి ఇచ్చి ఒక వారం పైన అవుతుంది మనకి వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసి. సో మన దగ్గర వెహికల్ అనేది కొంచెం లేట్ అయినా కూడా క్వాలిటీ ఇస్తాం ఫ్రెండ్స్. బండి నీట్గా ఉండేటట్టు స్టిక్కరింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఏ టు జెడ్ క్వాలిటీ అయితే మేము ఇస్తాము. సో వీళ్ళు ఈ బండికి సంబంధించిన ఓనర్స్ కూడా మన యూట్యూబ్లో చూసి మన దగ్గర రావడం జరిగింది. లాస్ట్లో కూడా వాళ్ళని అడిగాను ఎలా ఉంది బండి అనేది, ఫీడ్బ్యాక్ అడగడం జరిగింది. సో లేట్ అయినా కూడా మీరు వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చారని చెప్పారు. ఆ ఫ్రెండ్, ఆ బ్రదర్స్ కూడా చాలా మనకి సపోర్ట్ చేశారు బండి విషయంలో. ప్రతి విషయంలో నాకు ఫోన్ చేయడం కానీ, బండి విషయాలు తెలుసుకోవడం కానీ, బాగా మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అడగడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బండిలో వీడియో అనేది రన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మీకు స్టిక్కరింగ్ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ బండి రేటు కూడా చెప్తాను. మీకు రేట్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను. ఇది పాలవంచుకు సంబంధించిన బండి, అక్కడ నుంచి వచ్చారన్నమాట. నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోలు ఇంకా ఇలాంటి ఎక్కువ తీయడానికి అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి మోడల్ స్టిక్కరింగ్స్ అనేది పెడతా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడ్ స్టిక్కర్ కానీ, అశోక్ లైలాండ్కి సంబంధించిన పేరు కానీ, బ్లాక్ కలర్స్లో కానీ, ఈ డోర్ డిజైన్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మనం అయితే దీనికి కొంచెం పట్టి వేయడం జరిగింది ఈ వెహికల్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి రేకు కూడా మనము కళ్ళు, దానికి సంబంధించిన డిజైన్ లాగడం జరిగింది. ఇంతకు ముందు బళ్ళకైతే మామూలు నేమ్స్ వేసేవాళ్ళం, కానీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వెనక స్టిక్కర్ వేసి కొంచెం ఐస్ అయిన బ్రదర్ అన్నారు. సో మనం వాళ్ళకి నచ్చినట్టు మన వెహికల్లోనే చేసాము స్టిక్కరింగ్ విషయంలో. స్టిక్కరింగ్ విషయంలో ఎటువంటి రాజీ పడం, పార్టీకి ఏ విధంగా కావాలంటే అలా చేస్తాము. దానికి సంబంధించిన అమౌంట్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇన్ని లక్షలు బట్టి బండి కొన్నప్పుడు దానికి రూపాయి దగ్గర మీరు ఆలోచించొద్దు. వెహికల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మీరు ఒకసారి చూడండి. అన్నీ మన దగ్గర పెయింటింగు, స్టిక్కరింగు, వెల్డింగు, కమాన్ పట్టీలు, ఫ్రంట్ బంపరు, మొత్తం ఏ టు జెడ్ బండి వెహికల్కి సంబంధించిన వెల్డింగ్, బాడీ బిల్డింగ్ మొత్తం మా దగ్గర అవుతుంది. ఈ సైడ్ రేకులు కానీ, రేకులు ఉంటే ఒక రేటు ఫ్రెండ్స్, రేకులు లేకపోతే ఇంకో రేట్ ఉంటుంది. మార్జిన్ రేట్ అనేది తగ్గుతుంది, రేకులు ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టైర్ల పైన కానీ, మడ్గర్ రేకులు కానీ మనం తయారు చేస్తాం, బండికి వచ్చి నేను తీసేస్తాం అన్నమాట. డీజిల్ ట్యాంక్, సేఫ్టీ రేక్ కానీ, సైడ్స్ కపోల్డ్ కానీ, ఈ బాడీ డిజైన్ స్టిక్కరింగ్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అనేది. మీరు ఒకవేళ బయట చేయించినా స్టిక్కరింగ్ కావాలన్నా మనం చేస్తామన్నమాట. దానికి సంబంధించిన ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఇస్తే, స్టిక్కరింగ్ ట్రావెలింగ్ ఛార్జెస్ మొత్తం కలిపించినట్లయితే మనం అక్కడికి వచ్చి మీకు వెహికల్కి స్టిక్కరింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా స్టిక్కరింగ్ చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు, మీకు వెహికల్కి స్టిక్కరింగ్ చేస్తాను. దానికి సంబంధించిన ఛార్జెస్ ఇస్తే చాలు ట్రావెలింగ్ది. మన ఇండియా ఫ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. ఏ దేశం వేయకపోయినా కానీ ఇండియా ఫ్లాగ్ వేస్తే మరిగా బండి లుకింగే వేరు ఫ్రెండ్స్. అది వేయకపోతే ఏదో తేలిపోయినట్టు ఉంటుంది బండి. మన జాతీయ జెండా పడితేనే ఆ లుకింగ్ మారిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రంట్ పోర్షన్ ఎలా వచ్చిందో వెహికల్ మొత్తం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.